ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణితో కోరుకుంటారు అనమాట. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కార్తీక పూర్ణిమ కదా. పౌర్ణమే పూర్ణిమే పూర్ణిమ ఉంది క్యాలెండర్ లో. బాగానే చదువుకున్నాను తెలుగు. కార్తీక పౌర్ణమి అనే కానీ నేను పూర్ణిమ ఏ రోజులే కాలంలో చూసుకోబడి కార్తీక పౌర్ణమి లేని తెలివి తగలయ్యా. మంచిగా పూజలు అయితే చేసుకుంటుంటారు ఏదో అంట కదా. ఈ రోజుకి పెద్ద ప్రత్యేకత ఉందంట కదా. సో ఏంటంటే ఈ శివరాత్రిలో మనం ఎవరన్నా పూజలు చేసుకోలేని వాళ్ళు, ఏ శివులు వచ్చినాయా, సో ఏంటంటే దేవుని దర్శనాలు చేసుకోలేని వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేసుకుంటే ఈ నెల అంటే ఈ కార్తీక మాసంలో వచ్చే పుణ్యమంతి ఇది ఒక్కరోజే వచ్చేస్తుంది. ఎక్కడో ఆయన పేరు ఏంపేరే తరికపాట ఏమో ఆయన అవన్నీ చూసేది నువ్వు స్వామి, నేను కాదు. ఎవరు గజానంద స్వామి, గరికపాటి గారు, ఇంకా ఎవరు స్వామిజీలు వచ్చేసి మళ్ళీ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంటి యజమాని అంటే మా ఆయన. సో ఏంటంటే అఖండ జ్యోతి ఉంటుంది కదా, ఇప్పుడు పని చేయాలా ఏంది కదా ఆడ శివాలయంలో. సో అఖండ జ్యోతి అనేది ఇంట్లో యజమాని వస్తేనే ఆ ఇంటికి ప్రతిఫలం అనేది ఉంటుంది కదా. సో మా ఆయన ఇప్పుడు ఎలిగిందండి అది. ఇంకా వచ్చేసి అదే అనమాట, ఈరోజు మీ ఇంట్లో పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, అది మీకు చెప్దామని వీడియో తీసాను అనమాట. ఇంకా చెట్లకైతే అది అన్బాక్సింగ్ చేసింటే ఇప్పుడు చేయలేండి, పూజ చేసుకోవాలి కానీ ఎండబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి పూలు ఉన్నాయి చెట్లకి, పూలు కూడా కొయ్యాలా వద్దని ఆలోచిస్తున్నా. పూజకు వాడిపోకొని ఏందే మందు పోసి వండించేటోళ్ళకి కూడా ఇంత పూత రాదంట ఫ్రెండ్స్. ఈమె పాప ఏది నాకి పాపని పాప నాకి నాది పాప నాకి పాప నువ్వే చిన్న పాపవి మళ్ళీ నీకు పాప. ఓయమ్మో ఫ్రెండ్ అయ్యమ్మ ఏ పాప అంట ఈమా పాపనిమా నాకేమా నాకేమా పాపని నచ్చవా ఏంది ఎట చదువుతున్నావు ఏ అంటే బండలు దుచ్చుకునేవు కదా ఇంకెందుకు మళ్ళీ చల్లడం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చల్లుతుంది మన పశువులు అంటే ఎవరు చెప్పినారు ఇట్లా పశు నీళ్ళు మనం ఎవరు చెప్పినారు ఏ ముసలే చిట్టి గారి కోసం వచ్చినావా? సినిమా అని తెలుసుమని చెప్పింది ఆమె సిట్టి గారిని కాదు సినిమా కాదు సిట్టి గారిని రమ్మని నా ఇంటికాడికి వచ్చింది చక్రతో పవన్ కళ్ళను మీ మనవాడే అంటున్నా ఏడమ్మా అని అడుగున్నాడు సినిమా ఇంటికాడికి వీడు ఉండాలేమో లేట్ రా కానీ కానీ వీడియో చెప్పు నువ్వు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. సార్ వచ్చేసి వీడియో అంటే ఏదో సురేంద్ర ఏదో బుక్ చేసినాడు, దీన్ని ఎట వాడాలో కూడా నాకు తెలియదు. ఆయన చేస్తారంటే నేను లేకున్నప్పుడు ఇంట్లో చేసుకుంటున్నాను వంటలు. నువ్వు నేర్చుకో, అదేంటంటే ఆయిల్ లేకుండా వంటలు ఉండొచ్చు అంట సబ్బు. ఎయిర్ ఫ్రైయర్ అంట కిషోర్ అన్న చెప్పినాడు. కిషోర్ అన్ననే నాతో ఫోన్లో చెప్పింది కిషోర్ అన్న. కిషోర్ అన్న చెప్పిన తర్వాత మీ బావ కూడా తెచ్చుకునేసరికి ఇంకా ఓహో మంచిదే ఉంటుంది అని చెప్పి నేను నీకు బుక్ చేసిన. ఎవరు ఇవి ఆయిల్ పోవులే? సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే సురేంద్రకి ఆయిల్ లేకుండా కూరగాయలు నాన్ వెజ్ అన్ని ఆయిల్ లేకుండా చేయమని బుక్ చేసుకున్నాడు. మేమైతే కొంచెం పని ఆయిల్ వేసుకుంటాం అండి. తీ ఎప్పుడు నన్ను కానీ బర్త్డేకి బుక్ చేసిన ఫ్రెండ్స్. ఆ రోజు ఏమంటే మాకు పరిస్థితి బాగాలేక ఇంకా వీడు తీలేకపోయినాం. అవన్నీ బాగా పెట్టుకో వారంటీ కార్డులు అవన్నీ అవి మళ్ళీ అడుగుతారు వాళ్ళు. ఏం చేయని రా పగిలి ఏదన్నా పోయింది అనుకో తయారు చేసేదానికి పోనీ
అది ఆ కార్డు రాట బుక్ రా రే అది రా పన్నెండు వందల వాట్ల అంటరా ఎప్పుడు అట్టా దీంట్లో వండి కడిగి మళ్ళీ దీంట్లో పెడనా ఇది ఇంతేనా పథకం వాళ్ళు కదా బాబా చేస్తే పడతాది కదన్నా ఒళ్ళు పథకం వాళ్ళు కదా బాబా నస్తుంది పనికి వస్తుంది ఇదే కానీ కానీ నువ్వు ఏడుకోతావు నిజాలు చెప్పాలి అబద్ధాలు అది చెప్పకూడదు ఏమంది లోపల అది హీటర్ బాబా ఎట్లా దొరుకుతా మీరు గమ్మ కూడా కొంచెం నేను వీడియో తీసుకుంటలేడా అంతేగా అంతే ఉండేది ఏ ఇరగొట్టాకే అంతేలే పైన అంతే పైన అంతే పీకా అంత టచ్ డిస్ప్లే ఇది పల్లెటూరు అంటే మారాలి సబ్బు సరిగా పెట్టు బండ మీద పిల్లలకు అంత కూడా కొంచెం లోపలికి ఉంటుంది లోపల అందుకోసం కదా ఆ బోర్డు తెచ్చింది కొత్త బోర్డు దీనికోసం తెచ్చిన కానీ మరి ఆయిల్ లేకుండా ఏదైనా ఫ్రై చేసుకోవచ్చంట మెయిన్ ఏంటంటే ఫిష్ ఫ్రెండ్స్ వీళ్ళు ఫిష్ వండుతాయి లేకపోతే దానికోసం నేను తీసుకోవడం ఏంటంటే దానిలో ఫిష్ మొత్తం మసాలా గిసాలు పట్టి చెట్ట పెట్టినామంటే మొత్తం అలాగే పెట్టుకొచ్చాది పిల్లలకు కూడా ఫిష్ అంటే చాలా మంచిది ఏంద్ర అట్టేరు కొట్టినావు సర్లే ఆడుకో ఆడుకో లోపల ఉన్నారు వాళ్ళు కానీ లేపు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అనమాట ఎంత పడింది 2500 2500 అంటే ఎప్పటికైనా యూజ్ అవుతుందని తీసుకున్నాడు అనమాట ఎందుకంటే ఎప్పుడైనా పిల్లలకి హడావిడిగా బడి పంపినప్పుడు దీన్ని పెట్టేసి ఎక్కడ 5 నిమిషాలు కొంచెం పప్పు చేసుకోవచ్చా ఏమో నాకు అయినా తెలియదు వాళ్ళని అడిగి చెప్తారు ఫ్రెండ్స్ దాంట్లో ఏమేమి వండుకోవచ్చు ఎలా వండుకోవచ్చు కొంచెం కామెంట్ పెట్టండి చూసి నేర్చుకుంటాం బాయ్ దీనిలో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు సుబ్బు అంటే ఉర్లగడ్డలు ఇలా ఫ్రై చేసుకోవచ్చు అంట నూనె లేకుండా అదంటే అందుకో ఇది ఉంటాయి చూడు వెల్కమ్ టు స్టవ్ క్రాఫ్టీ ఫ్యామిలీ కంగ్రాచులేషన్ ఆన్ చూజింగ్ విగాన్ హెల్దీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అంటే అది రోస్ట్ చేసుకోవచ్చంట బేకింగ్ చేసుకోవచ్చంట వాళ్ళిద్దరుడండి అయ్యే నీ బిడ్డ ఉండేంతసేపు కొడతాడండి ఇది వారంటీ ఇది దాచిపెట్టు వాడేదినే సాయంత్రం 2 చేపలు తెచ్చుకుని వేసేదే మేము ఫిక్స్ అయిపోగా కూరగాయలు కూరగాయలకు అన్నిట్లో షాప్ కూడా మంచిదే సుబ్బు కూరగాయలు ముందు కూరగాయలు చేయాలా నూనె లేకుండా అంటే ఏ బంగారం పోయచ్చా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరోగ్యం కావాలంటే తప్పదు అన్ని చేయాల్సిందే అందరూ రావులే డబ్బులు.